Hello, iroju nenu cheyabothundi full chicken tandoori. Meeru first time kane visit chestunnatlayite, please like, share and subscribe to Shraf's Kitchen. Munduga chicken teeskoni nenu video lo chupistunnatluga anni vaipulla slits pettukovali. So that masala kuda baga chicken ki pattutundi. ఇప్పుడు తందూరి మసాలా ఎలా రెడీ చేయాలో చూద్దాము. ఒక బౌల్లో ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, కర్డ్ 4 to 5 స్పూన్స్, తందూరి మసాలా 1 టేబుల్ స్పూన్, సాల్ట్ 2 స్పూన్స్, చిల్లీ పౌడర్ 3 స్పూన్స్, టర్మరిక్ పౌడర్ 1/2 స్పూన్, కార్న్ ఫ్లోర్ 2 స్పూన్స్, ధనియా పౌడర్ 1 స్పూన్, గరం మసాలా 1 స్పూన్ అండ్ లెమన్. అన్ని వేసి బాగా పేస్ట్ లాగా కలుపుకోండి. మసాలా రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మనం చికెన్ తీసుకొని దానికి ఈవెన్ గా పట్టించాలి. పై భాగంలో, కింద భాగంలో, లోపల అన్ని చోట్ల బాగా అప్లై చేసుకోండి. మసాలా అప్లై చేసిన తర్వాత మనము దీనికి స్టఫ్ చేసుకోవాలి. నేను వెజెస్ తీసుకున్నాను. సో నేను తీసుకుంది క్యాప్సికమ్, ఆనియన్, ఆలు అండ్ టమాటో. అన్ని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా చేసి దానికి కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసి కలుపుకోవాలి.
ఈ వెజీస్ స్టఫ్ చేయడం వల్ల చికెన్ తందూరి బాగా టేస్టీగా వస్తుంది. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా వెజీస్ అన్ని స్టఫ్ చేసి పెట్టుకోండి. స్టఫింగ్ అయిపోయిన తర్వాత చికెన్ ని మనం 4 అవర్స్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఫోర్ అవర్స్ ఆఫ్ మ్యారినేషన్ అయిపోయాక దానికి మనం ఆయిల్ ఈవెన్ గా అప్లై చేసి పెట్టుకోవాలి. సో దట్ మనం తందూరి చేసినప్పుడు డ్రై కాకుండా టేస్టీగా వస్తుంది. నేను ఇక్కడ పార్చ్మెంట్ పేపర్ చూపిస్తున్నాను కదా, దాన్ని యూజ్ చేస్తున్నానండి. అది ఎందుకంటే మనం తందూరి చేసినప్పుడు దాంతో చికెన్ లో ఉన్న ఆయిల్ కానీ ఊజ్ అవ్వకుండా అట్ ద సేమ్ టైం డ్రై కానికుండా చూస్తుంది. సో ఐఎమ్ ర్యాపింగ్, ర్యాప్ అంటే చికెన్ దమ్ పేపర్ లో ర్యాప్ చేసి ఓవెన్ లో ప్లేస్ చేశాను. తర్వాత ఓవెన్ ని 25 మినిట్స్ కి సెట్ చేసుకున్నాను. అయిపోయాక ర్యాప్ ఓపెన్ చేసే ముందు బయటకు తీసి దాన్ని 20 మినిట్స్ రూమ్ టెంపరేచర్ లో కూల్ అవ్వనివ్వండి. ఓకే, ఫైనల్లీ అవర్ చికెన్ తందూరి ఇస్ రెడీ. ఇట్స్ వెరీ టేస్టీ అండ్ యమ్మీ. ప్లీజ్ ట్రై అట్ హోమ్. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్